నిర్గమాకాండం 16వ అధ్యాయం పద్దెనిమిది వారు ఓమరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువగా ఉండలేదు, మన్నా తక్కువగా కూర్చుకునే వానికి తక్కువగా ఉండలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగల్చకూడదని వారితో చెప్పాను. ఉదయానికి ఏమి ఉంచకండి ఇంకది అని చెప్పాడు. ఈ పూట తినేసేయండి, ఉదయానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి అని చెప్పాడు. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము పర్యంతము దానిలో కొంచెముగా మిగిల్చుకొనగా, అంత తిరుగుబాటు కదండి వాళ్ళది. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము పర్యంతము దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. అది పురుగు పట్టి కంపు కొట్టిందట, అందుకే ఉంచొద్దు అన్నాడు. ఆయన ఉంచొద్దు అన్నాడంటే ఉంచడం మానేయాలి. ఆయన ఉంచమంటే ఉంచాలి. మాటకి ఎదురు తిరగకూడదు. దేవుని ఏ మాటకైనా ఒకటే దేవునిలో ఉన్నది, ఆయన మాటకు లోబడకపోతే ఆయనకి ఎక్కడ లేనంత కోపం వస్తుంది ఆయనకి. మన దేవుని మాట మనం ఎల్లప్పుడూ వినాలి, లోబడాలి. అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయము పర్యంతము దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకున్నారు. మోషే కోప్పడగానే ఇంకా పని వాళ్ళు చేయలేదు. ఎండ వేడిమికి అది కరుగును, సూర్యోదయం అయ్యేసరికి అది కరిగిపోద్దట. అంటే ఐస్ ఏమంటారు దాన్ని, ఐస్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కొన్ని ఈరోజు మనం ఫ్రిడ్జ్లో పెడతాం ఆ స్వీట్స్ని. మిల్క్ అంటే పెద్దవండి, చాక్లెట్స్ లాగా ఉంటాయి, డైరీ మిల్క్ ఇలాంటి కొన్ని చాక్లెట్స్ ఉంటాయి. అవి లోపలే ఫ్రిడ్జ్లోనే చల్లగా ఉన్న వాతావరణంలోనే ఉంటేనే అవి కరగకుండా గట్టిగా ఉంటాయి. అది కానీ పొరపాటును బయటకు తీసి పెట్టేసామనుకోండి కరిగిపోతాయి, మెత్తగా అయిపోతాయి, నీరులా మారిపోతాయి. నిజంగా అండి, అలాంటి ఫుడ్ వీళ్ళకి దేవుడు పెట్టాడంటే నిజంగా అది గొప్ప విషయమేనండి. వేడికి కరిగిపోయేది మన్నా అనేది వేడికి కరిగిపోయేది అన్నమాట. దేవదూతలు తినే ఆహారం, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆహారం, గొప్ప సంగతి. వారు అనుదినం ఉదయమనే ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనం తగినట్టుగా కూర్చుకుని ఎండ వేడిమికి అది కరుగును. 22వ వచనం, 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఊమరులు చొప్పున 2 ఎంతలు ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం శనివారం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొని యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకోండి, మీరు వండుకొనవలసింది వండుకోండి, ఉదయము పర్యంతము మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఇల్లు ఏరుకోవటం కానీ పనులు చేయటం కానీ చేయకూడదు. ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారమే విశ్రాంతి దినానికి సరిపోయింది కూడా తెచ్చేసుకోవాలి. అందుకే 2 ఎంతలు అంటున్నాడు.
దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు ఆయన. ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు కనుక విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని బయటికి వెళ్ళి ఏ పని చేయకూడదు. ఎక్కువ ఎంత లిమిట్ అని ఉంటుంది ఆ లిమిట్లోనే మీరు నడవాలి. అంతకంటే ఎక్కువ దూరం నడిచి బయటికి వెళ్ళకూడదు మీరు, ఎందుకంటే అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున నడవలసినంత దూరమే నడవాలి. విశ్రాంతి దినాన్ని ఇంత దూరం నడవాలని దేవుడు చెప్తే అంత దూరమే నడవాలి వాళ్ళు. అంతకంటే ఎక్కువ నడవకూడదు, కష్టపడకూడదు. అందుకే విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ రాకడ గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన. ప్రపంచ నాశనానికి నాశనం అయిపోయే ముందు విశ్రాంతి దినము నడవగలిగినంత దూరమే మీరు ఎక్కువ పరిగెత్తకండి. ఎక్కువ అది విశ్రాంతి దినం రాకూడదని చూడండి అంటాడు. అందుకే సువార్తల్లో అది విశ్రాంతి దినం కాకుండా చూడండి. ఆ రోజు గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం పరిగెత్తలేరు, బయటికి చుట్టుకుపోతారు. విశ్రాంతి దినమైనను సంభవింపకుండా ఉండవలెను. ప్రార్థించండి, దేవా అది విశ్రాంతి దినం కాకుండా చూడండి. ఎందుకంటే మేము దూరంగా పరిగెత్తి పారిపోవాలి. ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి మనం పరుగులు పెడతాం. ఆ పరుగులు ఇంత దూరమే పరిగెత్తాలని దేవుడు చెప్పాడు కనుక విశ్రాంతి దినాన్ని. విశ్రాంతి దినం ఇంత దూరమే మీరు వెళ్ళాలి అని ఉంది. అంత దూరమే వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ నడవకూడదు, అంతకంటే ఎక్కువ దూరం పరిగెత్తకూడదు. అందుకేమన్నాడు, ఆ శ్రమ దినాలలో అది విశ్రాంతి దినం కాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ దూరం పరిగెత్తకూడదు కనుక ఆ రోజు, మిగిలిన ఏ రోజులనే మీరు వెళ్ళిపోవచ్చు. కనుక విశ్రాంతి దినానికి ఒక పద్ధతి ఏర్పరిచాడు దేవుడు. అది దేవుడు ఆరాధింపబడు స్థలం, ఆరాధింపబడు కాలం విశ్రాంతి దినం. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినం పవిత్ర దినం, పరిశుద్ధ దినం. కనుక ఆ రోజు అంటున్నాడు ఈ రెండేసు 22వ వచనంలో, ఆరవ దినమున వారు ఒక్కొక్కరికి రెండేసి ఊమెరలు చొప్పున రెండంతల ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది ఆ రోజు కాల్చుకోండి, మీరు వండుకొనవలసిన ఏమనంటే వండుకోండి, ఉదయము పర్యంతము మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. శుక్రవారం నుంచి ఉదయం పర్యంతం శనివారం పగలు, శనివారం రాత్రి, ఉదయం తెల్లవారితే ఆదివారం అంతవరకు మీరు దాన్ని మీరు ఉంచుకోవచ్చు. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం శనివారం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకోండి, వండుకొనవలసింది వండుకోండి, ఉదయం పర్యంతం మిగిలినదంతా మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం పర్యంతము దానిని ఉంచుకొనిరి, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినండి, విశ్రాంతి దినం వరకు దాచుకోండి, ఎందుకంటే ఆ రోజు మీరు పని చేయకూడదు. కనుక శుక్రవారం తెచ్చినది ఆ పూట తినేసి ఆ రోజు తినేసి మిగిలిన విశ్రాంతి దినాది మాత్రం దాచుకోండి, పాడవదు, అది కంపు కొట్టదు, పురుగు పట్టదు. మీరు ఎక్సెస్ తెచ్చుకున్నారు కనుక నా మాట వినలేదు కనుక ఆ విధంగా మన్నా మారింది. మీరు నా మాట వినలేదు కనుక మన్నా ఆ విధంగా మారింది. నా మాట ఇంపార్టెంట్ అంటున్నాడు ఆయన. ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన మాట వల్లనే జరుగుతుందంతా, మాట వల్లనే సమస్తము జరుగుతుంది. సృష్టి ఈరోజు నడిపింపబడుతున్నది ఆయన మాట వల్లనే. మృతులను సైతం లేపినది ఆయన మాటే, ప్రకృతిని శాసిస్తున్నది ఆయన మాటే. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు అని ఉంది. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ప్రకృతి ధర్మం దేవుని మాట వలన జరుగుతుంది. మీరు తెల్లవారికి ఉంచుకోవద్దన్న మాట మీరు మీరి తెల్లవారికి ఉంచుకున్నారు కనుక అది కంపు కొట్టింది, పురుగు పట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మరుసటి రోజుకు ఉంచుకోండి. శుక్రవారం మీరు వెళ్ళి రెండు ఊమరులు తెచ్చుకొని ఒక ఊమరి శుక్రవారం తిని ఒక ఊమరి శనివారానికి ఉంచుకోండి, అది కుళ్ళుపోదు, పురుగు పట్టదు. మాట ప్రకారం జరగాలంతా. 24వ వచనంలో,
మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం పర్యంతము దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినా మీ మీ గుడారాల బయట మన్నా ఆకాశం నుంచి కురిసి ఉండదు. ఎందుకంటే ఏ రోజు కురిపించాలో ఆ రోజే ఆయన కురిపిస్తాడు. విశ్రాంతి దినాన్ని ఆయన కురిపించడు. ఆయన ఆయన కూడా వీళ్ళకి చేయవలసిన పనిని మానేశాడు అని అర్థం. విశ్రాంతి దినం మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు ఆయన నేడు అది బయట దొరకదు. ఆరు దినములు దాన్ని కూర్చుకునే వాళ్ళను సోమవారం నుంచి శుక్రవారం వరకు కూర్చుకోండి మన్నాని. విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను. అట్లు జరిగాను. ప్రజల్లో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదు. వీళ్ళేం చేశారట, ఏడవ దినాన్ని దొరకదన్నాడు కదా, ఎందుకు దొరకదో చూద్దామని చాలామంది వెళ్ళారు. ఆ రోజు వాళ్ళకి అది దొరకలేదు. ఎందుకంటే దేవుని మాట, ఆయన ఎందుకండి మాట తప్పుతాడు? అయినా దేవుని మాట నమ్మకం లేని వాళ్ళు, నమ్మని వాళ్ళు కనుక. ఇశ్రాయేలీలు దేవుని మాటను నమ్మని వాళ్ళు అండి. వాళ్ళు ఎందుకో ఆ కషాయితనం, ఆ రాక్షసత్వం, ఆ విధేయత విధానం ఇశ్రాయేలీలు గూడు కట్టుకుపోయిందండి. ఈరోజు వరకు అండి, ఈరోజు వరకు చూస్తున్నారు ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళంతేనండి. తల బిరుసు వాళ్ళకి, ఏది చెప్పినట్టు చేయరు. ఏది అసలు యేసునే నమ్మరు, యేసుప్రభుని వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళు చంపేశారు ఆయన్ని, కనుక ఆయన దేవుని కుమారుడు అంటే వాళ్ళు వినరు. 28 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రంను అనుసరించి నడవనుళ్ళరు. ఇవన్నీ చూస్తున్నాడు కదండి, అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. మోషేతో చెప్తున్నాడు వీళ్ళు చేసే పనులు, వద్దంటే వెళ్ళటం, దాయి వద్దంటే దాయటం. మీరు విశ్రాంతి నన్ను వెళ్ళకండి, అక్కడ ఏం దొరకదు అంటారు, వెళ్ళటం మానేయాలి. వెళ్ళారు. తెల్లవారు ఉంచకండి, అది పురుగు పడుతుంది, కంపు కడుతుంది అన్న, ఉంచొద్దన్నాడు కనుక ఉంచారు. కనుక వీళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తుంటే మనకే బాధ కలుగుతుంది. దేవుని మాటను తృణీకరిస్తున్నారా వీళ్ళని. అలాగా దేవుడు కోపం వచ్చింది 28 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనుళ్ళరు. ఎంతకాలం అర్రా మీరు నా మాటలు వినకుండా ఇలా ఉంటారు అని అడుగుతున్నాడు. ఎంతకాలం మీరు నా మాట వినరు? కొంతకాలం తర్వాత అయినా మీరు మాట వినాలి కదా, కొంతకాలం గడిచిన తర్వాత అయినా మీలో మార్పు రావాలి కదా. అంటే మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, కానీ ఇశ్రాయేలీలలో మార్పు రాలేదు. ఈరోజు మనం కూడా అంతే కదండి, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మాటలు దేవుని మాటలు విన్నా విని వెళ్ళిపోతామే తప్ప, విన్న మాటలు మన జీవితానికి ఎంతవరకు అవసరమో వాటిని అనుసరించి నడుచుకోవటం అనేది మనం జరిగించాం. మనం కూడా అంతే కదండి, సేమ్. అది ఇశ్రాయేలీలే అని మనం అనుకుంటుంది మన పొరపాటు. ఇశ్రాయేలీల మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం మనం కూడా. ప్రపంచ మానవాళ్ళు అంతేనండి, మనమే కాదు ప్రపంచంలో ఉన్న నరజాతి అనేది దేవునికి లోబడదు, దేవుని మాట వినదు, దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. కనుక వీళ్ళని ఆదర్శంగా వీళ్ళ చరిత్ర అంతా ఎందుకు దేవుడు రాశాడంటే, యుగాంతంలో ఉన్న మనం ప్రపంచ వినాశనం వైపు వెళ్ళిపోతుంది ఇప్పుడు. కనుక ఇప్పుడు మనం దీన్ని విని వాళ్ళ జీవితాలను మనం, వాళ్ళ జీవితాలలో మనం చూసినటువంటి నేరాలు ఘోరాలు మనం చేయకుండా మనం మారాలని దేవుడు కోరుకుంటాడు. మీరు మార్పు పొందండి, మీరు మారు మనసు పొందండి అని దేవుడు కోరుకుంటాడు. మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడవనుల్లారు? ఎన్నాళ్ళు చెప్పండి, పోనీ ఎంతకాలం వరకు మీరు ఇలా మారకుండా ఉంటారు? కీర్తన గ్రంథం 78:10 వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి.
ఎక్కడ దావీదు వచ్చేసరికి చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు కనాను వచ్చేయటం, కనానులో వీళ్ళు భూభాగాలన్నీ పంచుకోవటం, సెటిల్ అయిపోవటం అన్నీ జరిగిపోతాయి. తర్వాత దావీదు వస్తాడు. దావీదు రాస్తున్నాడు వాళ్ళ వరుసు. ఏమని రాస్తున్నాడు? ఇశ్రాయేలీల గురించి. ఇవన్నీ చదువుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో రిగమాకాండం, ఇవన్నీ ఆయన చదువుకున్నాడు. రాసైనటువంటి దావీదు చదువుకొని ఆయన ఏం రాస్తున్నాడు? వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. వారు మనం ఆలోచిద్దాం. మనం మాత్రం ట్యాలీ చేసుకోవాలి. మనం వాళ్ళ జీవితాలకి, మన జీవితాలకి. వాళ్ళే అలా చేశారా, మనం కూడా అలా చేస్తున్నామా? వాళ్ళు అలా చేసి ఏమైపోయారంటే చివరకు మిగలలేదండి ఎవరు. చివరికి ఎవరు మిగలలేదు తెలుసా? దేవుడు వాళ్ళకు ఒక శాపాన్ని కూడా ఇచ్చాడు. కృత నిబంధనకు వచ్చేసరికి దేవుడు వాళ్ళకు ఒక శాపాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలీలకి, యూదులకి. ఆ శాపం ఏంటంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక 2:15-16 దశలోనికి రాసిన మొదటి పత్రిక 2:15-16 ఆ యూదులు చూడండి, పౌలు గారు రాస్తున్నారు. ఆ యూదులు, ఆ ఇశ్రాయేలీలు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటున్నారట. వాళ్ళు పాపాలన్నీ పూర్తి చేసుకుంటున్నారట, చచ్చిపోవటానికి, నాశనం అయిపోవటానికి, నరకానికి పోవటానికి. ఏమండి, ఎవరైనా కొద్ది కాలం అయినా, కొద్ది కాలం తర్వాత అయినా మారతారు కదండి. కొంతకాలం తర్వాత మారాలి కదండి. ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి వాళ్ళు? ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? దేవుని పిల్లలని, దేవుని కుమారులని చెప్పుకున్న ఇశ్రాయేలీలు వాళ్ళ పాపాలు సంపూర్ణం చేసుకుంటున్నారట. ఎల్లప్పుడూ ఏంటండి బాబు వాళ్ళు అలా? ఏంటండి బాబు మనం ఈరోజు? మనం కూడా అంతే కదండి. ఈరోజు మన పాపాలను సంపూర్ణం చేసుకుంటున్నాం. ప్రసంగం అయింది, దేవుడు బైబిల్లో చెప్పాడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరైనా అనుకొని ఇంటికి వెళ్తున్నారా అండి? ఎలా ఎవరైనా అనుకొని ఇంటి దగ్గర ఉంటున్నారండి? మళ్ళీ వచ్చే ఆదివారం వరకు, వచ్చే శనివారం వరకు, అమ్మో నేను ఏ తప్పులు చేయకూడదు, ఎందుకంటే ఇశ్రాయేలీలు వలె మా పాపాలను ఎల్లప్పుడూ సంపూర్ణం చేసుకోకూడదు, మానుకోవాలి, మా పాపాలను మేము మానుకోవాలి. మాస్టర్లు కొడతారు బడిలో, మరలా తప్పు పిల్లలు చెయ్యకూడదు అని. ఒకసారి మాస్టర్ గారు చేత దెబ్బలు తిన్న తర్వాత పిల్లలు భయపడిపోతారు, మాస్టర్ గారు కొడతారు అని. నిజమండి, ఆ భయపడిపోయి జాగ్రత్త పడతా, తిరిగా తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. మరి దేవుడు కొడుతున్నప్పుడు, దేవుడు దెబ్బలాడుతున్నప్పుడు మనం మారుతున్నామా? లేదు, మన పాపాలను సంపూర్ణం చేసుకుంటున్నాం. అంటే ఇంకా పాపాలు. ఏమంటున్నాడు వాళ్ళ గురించి? ఆ యూదులు ఎల్లప్పుడూ తమ పాపములను సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను ఆనాడు చంపి మమ్మను హింసించి మమ్మును తర్వాత వచ్చిన మమ్మల్ని కూడా హింసించారు వాళ్ళు. అన్యజనులు రక్షణ పొందుటకై వారి దగ్గరికి వెళ్ళి మేము దేవుని వాక్యం చెప్పకుండా మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టులు కాని వారు, పాపములను సంపూర్తి చేసుకుని వారు దేవునికి ఇష్టులుగా ఉండరు. పాపములను, తమ పాపములను సంపూర్తి చేసుకునేవాళ్ళు దేవునికి ఇష్టులుగా ఉండరు. మనుషులందరికీ విరోధులైపోయారు వాళ్ళు. దేవుని ఉగ్రత చివరి వరకు వాళ్ళని చంపినంత వరకు
వారి మీదకి వస్తుంది దేవుని కోపం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజున్న యూదులు కూడా ఈరోజున్న యూదులు వాళ్ళంతేనండి సేమ్. వాళ్ళే కాదండి మనం కూడా అంతే. మనం కూడా అంతే. ఈరోజు కూడా ఈ వాక్యం చెప్పబడింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మారాలి, ఈ వేళ నుంచి నేను ఈ పనులు చేయటం మానేస్తాను తండ్రి, నేను ఇంతవరకు అబద్ధాలు ఆడుతున్నాను, ఇక ముందు నేను అబద్ధం ఆడను తండ్రి, తండ్రి ఇంతవరకు నేను దొంగతనాలు చేస్తున్నాను తండ్రి, ఇక ముందు నుంచి దొంగతనాలు చేయను తండ్రి, ఇంతవరకు నేను వ్యభిచారం చేశాను తండ్రి, ఇక్కడి నుంచి నేను వ్యభిచారం చేయను తండ్రి. దేవుని మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి మీరు దేవునితో మాట్లాడుతున్నారా, దేవుణ్ణి అడుగుతున్నారా, అది నా ప్రశ్న. వచ్చాం, విన్నాం, వెళ్ళాం, మరలా వచ్చే వారం వస్తాం, వింటాం, వెళ్తాం, మార్పు లేదు. మనకు మారు మనసు రాదు, మనం మారం. నువ్వు మారకపోతే ఏమవుతుందని చెప్పాడు, నా ఉగ్రత తుదముట్ట మిమ్మల్ని తుదముట్టించినంత వరకు, మిమ్మల్ని సర్వనాశనం చేసినంత వరకు వారి మీదకి ఎలా వచ్చిందో మీ మీదకి వస్తుంది అన్నాడు తండ్రి. ఈవేళ విన్నాం, మా పాపాలకు మమ్మల్ని హరింప చేయటానికి, నాశనం చేయడానికి చివరి వరకు నీ కోపం మా మీద చల్లారక మమ్మల్ని శిక్షిస్తాము అంటున్నారు కనుక తండ్రి, ఈవేళ నుంచి నేను తప్పుకుంటున్నాను, వీటన్నిటిలో నుంచి ఈ తప్పులకు నేను చేయను తండ్రి. నన్ను ఎవరైనా మారు మనస్సు పొంది దేవుణ్ణి వేడుకుంటున్నారా, ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకునే ముందు, తెల్లవారు లేచే ముందు, సమయం ఉన్నప్పుడల్లా మీరు దేవుణ్ణి అడుగుతున్నారా? ఆలోచించండి. యెహెజ్కేలు గ్రంథం 20:13, అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలని, నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదననుకుంటుని. ఎన్నోసార్లు దేవుడు కోపం వచ్చి వీళ్ళందరినీ అరణ్యులు చంపేయాలనుకున్నాడటండి. వాళ్ళనే చెప్పిన మాట వినకపోతే వాళ్ళనే చంపేయాలనుకునే దేవుడు, వాళ్ళనే చంపేయాలనుకున్న దేవుడు ఆయన మాట వినకపోతే మనల్ని చంపేయాలనుకోకుండా ఉంటాడా? ఈరోజు మనల్ని చంపకుండా ఊరుకుంటాడా? ఈరోజు కూడా మనల్ని చంపేయాలనుకుంటాడు. కానీ ఒక మహానీయుడు వచ్చాడండి, ఆయనే క్రీస్తు యేసు. మన తరఫున దేవునికి మనకి మధ్య ఆయన మధ్యవర్తిగా మన పక్షాన క్షమాభిక్ష పెట్టమంటున్నాడు తండ్రిని. తండ్రి వాళ్ళకి జీవితకాలం ఉంది కదా, ఆ జీవితకాలంలో చివరి వరకు చూడు తండ్రి. వాళ్ళు మారితే సరే, మారకపోతే చంపేయి. అంజురుపు చెట్టు వేసేటట ద్రాక్షవనంలో యజమాని, ఆయన ద్రాక్షవనంలో అంజురుపు చెట్టు వేసేటట. మొదటి సంవత్సరం యజమాని వచ్చి చూశాడు, అంజురపు పళ్ళు కాయలేదు. రెండో సంవత్సరం వచ్చాడు,
రెండో సంవత్సరం కూడా అంజూరపళ్ళు కాయలేదు. మూడో సంవత్సరం వచ్చాడు, మూడో సంవత్సరం కూడా అంజూరపళ్ళు కాయలేదు. అప్పుడు తోటమాలిని పిలిచాడు. ఏమంటున్నాడో చదువుకుందామా? లూకాసు వార్త 13వ అధ్యాయం. పదమూడో అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఉపమానం చెప్తున్నాడు ఎవరికి? యూదులు. యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఇశ్రాయేలీలలోని యూదులతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు అతని దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు మూడేళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పళ్ళు వెతుకుతూనే ఉన్నానయ్యా తోటమాలి, కానీ ఏమీ దొరకలేదయ్యా, నరికే. దీని వలన ఈ నేల, ఈ ద్రాక్షవనంలో ఈ ద్రాక్ష చెట్లన్నీ ఉన్నాయి. ఓ గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ద్రాక్ష పళ్ళు. ఈ అంజూరపు చెట్టు మాత్రం పళ్ళు పూయటం లేదు. కనుక ఈ వనంలో, ఈ నేలలో దీని సారం ఎందుకు? ఈ నేల సారాన్ని అంజూరపు చెట్టు తీసుకుంటుంది ప్రతిరోజు. అది చక్కగా పచ్చగా ఎదుగుతుంది కానీ పళ్ళు లేవు. కనుక ఈ సారం వ్యర్థమైపోతుంది. నేల సారం ద్రాక్ష పళ్ళుకు వెళ్లకుండా, ద్రాక్ష చెట్లకు వెళ్లకుండా ఈ అంజూరపు చెట్టు కూడా తీసేసుకుంటుంది ఈ నేల సారాన్ని. కనుక ఈ సారం బాగా పండే ద్రాక్ష పళ్ళకే ఇవ్వాలి, ద్రాక్ష గెలలకే ఇవ్వాలి, ద్రాక్ష తోటకే ఉండాలి ఈ సారం. దీన్ని నరికేయి అన్నప్పుడు యేసుప్రభువు లాంటి తోటమాలి, ఇది యేసుప్రభు గురించేనండి ఉపమానం. ఆ తోటమాలి, ఆ యేసుప్రభు, అయ్యా దాని చుట్టూ తవ్వుతానయ్యా, గెత్తం వేస్తానయ్యా, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఉండనయ్యా, అది ఫలించినా సరే లేని ఎడల నరికేయ్యా. ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా బ్రతుకుంటున్నావు అంటే కారణం అండి యేసుప్రభువేనండి. ఆయనకి మన మధ్య పడిపోతున్నాడు. దేవునికి మనకి మధ్య, దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు యేసును నరుడు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట మాలి ఎవరు? ద్రాక్ష తోట మాలి ఎవరు? యేసుక్రీస్తు. యజమాని ఎవరు? తండ్రి. తోట యజమాని తండ్రి. ఏంటయ్యా పళ్ళు లేవు? ఏంటయ్యా ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరికి చేసిన పాపాలు మానుకోవటం లేదు? వాళ్ళు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్నిసార్లు వాళ్ళకు బోధించినా, ఎంతమంది దేవుని బోధకులైన వాళ్ళు బోధ చేసినా, బోధ వింటున్నారే కానీ వాళ్ళలో మార్పు రాలేదు సారం. మరి ప్రకృతి సారాన్ని తినేస్తున్నారు వాళ్ళు. గాలి అనుభవిస్తున్నారు, నీరు అనుభవిస్తున్నారు, వేడి అనుభవిస్తున్నారు, పంచభూతాలు సారాన్ని అనుభవిస్తున్నారు, నేల సారాన్ని తింటున్నారు. సారం నీకెందుకు ఆక్సిజన్ ఇవ్వాలి? ప్రాణవాయువు అంటారు. ఈ ప్రాణవాయువు లేకపోతే హాస్పిటల్లో చూసారా, వెంటనే సిలిండర్ పెట్టి ముక్కుకి పెట్టేస్తారు. అది వెంటిలేటర్స్ మీద ఉంచుతారు. ఆక్సిజన్ రాకపోతే అది ఈయనకి అందటం లేదు, ఆక్సిజన్ అందటం లేదు. అప్పుడు ఫోర్స్గా ఆక్సిజన్ పంపించడానికి ఒక సిలిండర్ తగిలించి వెంటిలేటర్స్ మీద పెడతారు. అప్పుడు అది పీల్చుకొని అంటాడు. అప్పుడు సారం, ఈ ప్రాణవాయువు సారం, నువ్వు తినే ఆహారం సారం, నువ్వు అనుభవించే బట్టలు సారం, నువ్వు అనుభవించే సమస్తం సారం, నీ ఇల్లు అనుభవిస్తున్నావు సారం, నువ్వు టిఫిన్ తింటున్నావు సారం, నువ్వు స్నానం చేస్తున్నావు సారం, నువ్వు సోపు వాడుతున్నావు సారం, ఇదంతా ప్రకృతిలో నుంచి వచ్చినవి కావా? ఇవన్నీ ప్రకృతిలో నుంచి వచ్చినవే. ఈ సారాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నా సారమే కదా అదంతా, నా వల్లనే కదా, ప్రకృతిలో నుంచి కదా తీశారు అవన్నీ. మరి ఇవన్నీ నేను పెట్టబట్టే కదా మీరు వాడుకుంటున్నారు వీటిల్ని. ఇవన్నీ అనుభవించే మీరు నా మాటలు విన్న తర్వాత మారరా?
మార్పు రాదా మీకు? తోటమాల అంటున్నాడు, అయ్యా దాని చుట్టూ తవ్వుతానయ్యా, నేను ఈ సంవత్సరం నాకు టైం ఇచ్చావంటే ఈ సంవత్సరం అంతా దీన్ని తవ్వుతాను, చక్కగా పళ్ళులా తవ్వుతాను. కొబ్బరి చెట్లు చూడండి, తవ్వుతారు చుట్టూ. ఫలవృక్షాలకు మామిడి చెట్లు చూడండి, చుట్టూ తవ్వుతారు. అక్కడ ఎరువు వేస్తారు, పురుగుల మందు వేస్తారు పురుగు తినేయకుండా. అప్పుడు అది తీసుకున్న తర్వాత అంతవరకు కాయనిది, అంతవరకు కాయలు కాయనిది, కాయ కాయడం మొదలు పెడుతుంది. మొదవలసిన కొబ్బరి చెట్లకి మామిడి చెట్లకి అదే పోయిస్తానండి. వేల రూపాయలు పెట్టి మందులు కొని గెత్తం వేస్తుంటాం అక్కడ. మేకది కానీ యూరియా కానీ, సైంటిఫిక్గా ఉన్న యూరియా, నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ సారం వేసిన తర్వాత అవి పళ్ళు కాయడం మొదలు పెడతాయి. మరి వాక్యం అనే సారం మీ చుట్టూ గొప్పదవి. ఒక గంట టైం పెట్టి ఆ గంటలో మిమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పడానికి వచ్చిన పిల్లలు 1 అవర్ మీకు మాటలు బోధిస్తూ ఉంటారు. అది గొప్పతవి. నీళ్లు పెడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అలా 1 ఇయర్, ఇంకొక సంవత్సరం చూడయ్యా అని. ఒక విషయాన్ని చెప్తాను ప్రియులరా, ఒకవేళ దేవుడు మీకు ఇదే చివరి సంవత్సరం అయితే, యేసుక్రీస్తు వారు మన మధ్యవర్తిగా ఉండి మనకు కూడా ఒక సంవత్సరం అడిగాడు అనుకోండి, ఆ సంవత్సరం నీదే అయితే ఆ సంవత్సరం తర్వాత నువ్వు ఉండవు. ఎంతవరకు దేవుడు నీకు అనుకూల సమయం ఇస్తాడు చెప్పండి? ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఈ వాక్య సారాన్ని గొప్పులు తవ్వి నీళ్లు పెట్టినట్టుగా ప్రసంగకులు వచ్చి ప్రసంగాలు చేస్తున్నా పిల్లల మాటలు మీరు వినకుండా, దేవుని మాటలు మీరు పట్టించుకోకుండా బ్రతుకుతున్నారనుకోండి, మీరు కూడా లేచిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఆ మహానుభావుడు మధ్యవర్తిగా ఉండబట్టే ఈరోజు మనం అంతా బతికి బట్టగట్టగలుగుతున్నాం. మనం చేసినా చేయకపోయినా, మనం పట్టించుకోకపోయినా, దేవుని మాటలు వినకపోయినా ఈరోజు ఊపిరి పీల్చుకొని మన పిల్లలతో, మన భర్తలతో, మన భార్యలతో మనం బ్రతుకుతున్నామంటే కారణం యేసుక్రీస్తు. మధ్యవర్తి, మన పాపాల కొరకు ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒక సంవత్సరం టైం ఈ తండ్రి, ఒక 2 ఏళ్ళు టైం ఈ తండ్రి, ఒక 5 ఏళ్ళు టైం ఈ తండ్రి, ఒక 10 సంవత్సరాలు ఈ తండ్రి. బిడ్డకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం నిన్ను అడిగి నీ కొరకు దేవుడు యేసుక్రీస్తు వారు తండ్రిని అడిగినా నీలో మారని పరిస్థితి అంటూ వస్తే తుదముట్ట నేను వాళ్ళని విడిచిపెట్టనన్నాడు. అది ఇశ్రాయేలుతో అన్నమాట, నేటి ప్రపంచ క్రైస్తవులతో దేవుడు అంటున్న మాట, చివరి వరకు నేను వాళ్ళని విడిచిపెట్టను. మారరా సంతోషిస్తాను, మారరా. కనుక ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలీలు అరణ్యంలో చేసిన గొడవ, అల్లరి, ఆ తిరుగుబాటు మళ్ళా చదువురాను ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 20:13. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేను ఇచ్చిన విధులనే తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినాలని అపవిత్రపరచి అరణ్యమందు నా కోపాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదుననుకుంటుని. ఆనాడు కూడా మోషే ఆపేశాడు. దేవుడు కోపం వచ్చింది, చంపేస్తాను ఇశ్రాయేలీయులందరిని అరణ్యంలో అన్నాడు. ఆయన ఎంతకాలం ఓర్చుకుంటాడండి? ఏ అరణ్యంలో చంపేస్తాను ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు మోషే అంటాడు, తండ్రి ఇశ్రాయేలీయులు దేవుడు అరణ్యానికి తీసుకెళ్లి చంపేశాడా? ఈజిప్ట్లో ఉండే బానిసరక బ్రతుకుల్లోనైనా బతుకుండేవారేమో వాళ్ళు ఈజిప్ట్ దేశంలో ఉంటే. అలాంటి వారిని విడిపించి అరణ్యానికి తీసుకెళ్లి అరణ్యంలో చంపేశాడా?
ఇశ్రాయేలీయులు నా పిల్లలని చెప్పిన తండ్రిని నిన్ను ఆడిపోసుకుంటుందయ్యా ఈ లోకం, నిన్ను ఆడిపోసుకుంటుంది ఈ లోకం. కనుక మీరు చంపేస్తాను అని ఇశ్రాయేలీయులు అంటే మీ జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయండి అన్నాడండి మోషే. మీ జీవగ్రంథంలో నా పేరు తీసేయండి, నేను పోతానిక, నేను చస్తాను. దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడండి. ఎంత మంచి దేవుడండి. మోషే మాట విన్నాడు. ఆనాడు మోషే మాట విన్నాడు. యేసు లేని కాలం అది. మోషే మాట వినే కాలం యేసు లేని కాలం. ఇప్పుడు యేసున్న కాలం. ఇప్పుడు యేసు మనకు మధ్యవర్తి. ఆయన మధ్య ఎంత బాధ అనుభవిస్తున్నాడు మన కోసం. యేసుక్రీస్తు ఎంత బాధ అనుభవిస్తున్నాడు. నేను అనకూడదండి, ఇక్కడ ఉన్న మనందరిలో ఇదే మనకు చివరి రోజు అయితే, ఇదే మన చివరి రోజు దేవుని మాటలు వినాలనుకుంటే అని రాసుంటే ఏమైపోతా ఉండం మనమంతా? ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమైపోతారండి? మారరా? అందుకంటున్నాడు, ఆయన కోపం వచ్చి ఆయన ఏమంటున్నాడు 28వ వచనంలో, నిర్గమాకాండం 16:28లో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచును నడవనల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. చెప్పింది 10 సార్లు చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే వీళ్ళు 3 రోజులు తెచ్చుకుంటారు, 2 రోజులు తెమ్మంటే అది వినరు. వినే మనుషులు కాదు వాళ్ళు. కనుక దేవుడు ఇన్నిసార్లు చెబుతున్నాడంటే ఇంత రాక్షస స్వభావమా? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు విన్నా మనం ఎలా మారామో, ఎన్నిసార్లు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నా వాళ్ళు అలా మారలేదు, వాళ్ళు కూడా అలాగే మారలేదు. మోషే మీ తిరుగుబాటు మాకు చెప్తాడు ఈయనని. బోధకుల మీద సణుగుడు ఇక్కడ మీరు, ఈయనటండి ఇలా చెప్తున్నాడని. సేమ్ వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. క్యారెక్టర్లో శరీర ప్రకారం కాదు ఇశ్రాయేలీయులు, శరీర ప్రకంగా మనం మనుషులం. అనేక జాతులు మనుషులం, అనేక వంశాలు మనుషులం. ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రం అనుసరించి నడిచిన నడవనల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలను, తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయటకు వెళ్ళకూడదు. 7వ దినాన్ని బయటకు వెళ్ళకూడదు, లోపలే ఉండాలి మీరంతా. విశ్రాంతి దినం కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మను బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనను. ఎక్కడ కనాను దేశం 40 ఏళ్లకు వెళ్ళి వెళ్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలని ఒక ఓమెరు, ఒకరు తిన్న ఒక కుటుంబానికి సరిపోయిన ఒక ఓమెరుని మీరు పట్టుకొని రెడీ పెట్టండి, తీసుకెళ్దాం మనతో పాటు జ్ఞాపకార్థంగా అన్నాడు. ఒకరోజు ఉంటే కుళ్ళిపోయి పురుగులు పట్టేది 40 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే అది మాట, దేవుని మాట, అది 40 ఏళ్ళు ఉంటుంది. దేవుని మాట, దేవుని నోట నుంచి ఒక మాట వచ్చి అమ్మా నిన్ను క్షమించానమ్మా అన్నాడు అనుకోండి, ఎంత ఆనందం అండి ఆ మాట. అమ్మ వాళ్ళు నీకు ఏ తప్పు వేయలేదా అన్నాడు యేసు. లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా. ఎంత మంచి మాట. దేవుడు మన ఎడల కూడా ఆ మాటలు ఆడాలా? అలాంటి మాటలు దేవుడు మన పట్ల మాట్లాడాలా? నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ గదిలో తండ్రి
నేనెన్నో పాపాలు చేశాను, ఎన్నోసార్లు ఎదురు తిరిగాను, నీ మాట వినలేదు, ఎన్ని ప్రసంగాలు విన్నా నాలో మార్పు రాలేదు. వెళ్ళటం రావడం వెళ్ళటం రావటమే తప్ప నేను మారలేదు తండ్రి. నేను మారుతున్నాను తండ్రి. ఈవేళ నుంచి నేను ఈ పొరపాటు చేయను, ఈవేళ నుంచి నేను ఈ పాపం చేయను తండ్రి అని నువ్వు ఒప్పుకుంటే ఎంత సంతోషిస్తాడు నీ కన్న తండ్రి నిన్ను చూసి. చెప్పండి సోదరి మండలాల సోదరులారా, ఎంత సంతోషిస్తాడు నీ కన్న తండ్రి నీ మాటలు విన్న తర్వాత. ముప్పై రెండు, మోషే ఇట్లనను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన 40 సంవత్సరాల ఆహారం మీ వంశస్థులు చూచినట్లు వారు తమ వద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్ర నింపుడనను. కాబట్టి మోషే అహరోను చూచి, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నియమింపవలసిన దేశము, ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు వరకు 40 ఏండ్లు మన్నాను తినుచుండరి. 40 ఏళ్ళు పెట్టేటండి మన్నా ఐస్ క్రీమ్. 40 ఏళ్ళు దేవుని పిల్లలారా, 40 ఏళ్ళు దేవదూతలు తినే ఆహారాన్ని పెట్టాడు. ఈ 40 ఏళ్లలో చాలామంది రాలిపోయారండి. ఈ 40 ఏళ్లలో చాలామంది రాలిపోతారు. ఒక విషయం చెప్తాను మీకు, ఈజిప్టు నుంచి బయలుదేరిన వారిలో 20 ఏళ్ల పైబడిన వారు, ఈజిప్టులో బయలుదేరేటప్పుడు 20 ఏళ్ల పైబడిన వాళ్ళల్లో కనాను వచ్చేసరికి 2 వచ్చారండి. 100,000 మంది బయలుదేరారు. 100,000 మంది అరణ్యంలో పుట్టిన 20 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఈజిప్టు దేశంలో బయలుదేరారో, ఈజిప్టు దేశంలో బయలుదేరిన వాళ్ళల్లో 20 ఏళ్ళు పైబడిన వారిలో ఈజిప్టు నుంచి బయలుదేరేటప్పుడు 100,000 మంది బయలుదేరారు. అందులో 20 ఏళ్ల పైబడిన వారిలో 2 మిగిలారండి, యెహోషువా కాలేబు. అంటే మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు అరణ్యంలో? చచ్చిపోయారండి. మిగిలిన వాళ్ళంతా అరణ్యంలో చచ్చిపోయారు. ఇలా దేవుడు 40 ఏళ్ళు మన్నాను వాళ్ళకి తినిపించాడు. మన్నానే తినుచుండరు, 40 ఏళ్ళు మన్నానే తినుచుండరి. వారు కనాను దేశపు పొలిమేరలకు చేరు వరకు మన్నాను తినరీ. కనాను వచ్చేసింది 40 ఏళ్ల తర్వాత, ఆ పొలిమేరల వరకు కూడా మన్న ఆకాశం నుంచి కురుస్తూనే ఉంది, వీళ్ళు తింటూనే ఉన్నారు. 100,000 మంది రాలిపోయారు అరణ్యంలో. ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము. ఏప అంటే ఇంచుమించు 2 షేరులున్నర కావచ్చు. ఓమెరు అనగా ఏప, ఈ యాపాలో దశం భాగం ఓమెర్ అంటే. అంటే ఈ ఓమెర్లో పట్టేది ఎంత పట్టిందనమాట, 2.5 షేర్లు. 2.5 షేర్లున్నర షేర్ అంటే మరి మీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు అన్నీ కూడా కేజీలు, అప్పుడు షేర్లో చూసేరు తూచేవారు. కొలత వేసి ఒక షేర్ ఎంత ఉండేది కొలిసి వేసేవారు. షేర్ బియ్యం కొండం, షేర్ గోధుమలు కొండం, అలాగే నూనె కొండం కూడా. ఇప్పుడు తోస్తారు నూనె కేజీ ఇంత అని. ఆ రోజు కొలిసేవారు నూనె, షేర్లు, పావుషేర్లు, చటాకులు అనేవారు ఆ రోజుల్లో కొలతలో. అలాగా ఈ ఓమెరు అనగా ఏపాలో దశం భాగం అంటే 2.5 షేర్లు అంటే ఇంచుమించు 2 కేజీ 2.5 తక్కువ 3 కేజీలు ఉంటుంది ఇప్పుడు మన కొలతల ప్రకారంగా. ఇంచుమించు 2.5 తక్కువ 3 కేజీలు ఉంటుంది 2 షేర్లున్నర అంటే.
అప్పుడు గజాల్లో కొలిసేవారు, బట్టలో గజం బద్ద తీసుకొని కొలిసేవారు. ఇప్పుడు మీటర్లో కొలుస్తారు. మారిపోయింది కదా కొలత, కొలమానం అంతా మార్చేశారు. మీటర్లో హాఫ్ మీటరు, ఒక మీటరు, పది మీటర్లు, ఇలాగా కిలోమీటర్ అంటారు. చివరికి దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తారు. ఇప్పుడు ఆ రోజు మైళ్ళు, ఒక మైలు, రెండు మైళ్ళు, మూడు మైళ్ళు కొలమానం అది. కనుక దేవుని పిల్లలారా, వీళ్ళు అరణ్యం, వీళ్ళు కనాను వచ్చినంత వరకు కూడా 40 ఏళ్ళు తిన్నారు ఏమన్నాని. చివరిగా మనం అనుకునేది ఒకటే, ఈ రాత్రి ఈ మాటలు విన్న మీరు ఇంటికి వెళ్ళండి, ఒకసారి దేవునితో మాట్లాడండి. మీ తండ్రి ఎవరితోనైనా మాట్లాడతాడు, చాలా మంచివాడు, ఎవరి మాట అయినా వింటాడట. వినడు అను అనుకోవద్దు, వినడు అను అనుకోవద్దు, వింటాడు. నువ్వు మాట్లాడితే వింటాడు, నువ్వు మాట్లాడాలని చూస్తాడు. ఎవరు మాట్లాడటం లేదండి తండ్రితో. నువ్వు మాట్లాడేటప్పుడు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాల్సినవి నీ పాపాలు, నీ తిరుగుబాటు. దేవుని విషయంలో నువ్వు తిరుగుబాటు, ఆయన మాటలు వినకపోవటం, నీ పాపాలు. భయపడక, భయపడ, దేవునికి భయపడకుండా పాపాలు చేయటం మానకుండా నువ్వు కొనసాగిస్తున్నావు నీ జీవితాన్ని. ఈ మార్పు నీ జీవితంలో రావాలి. అదే నిజమైన మారు మనస్సు. నీ తండ్రి నిన్ను చేర్చుకుంటాడు. ఆయన లోకమంతా చూస్తున్నాడు. లోకంలో మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఆయన ఎంతో సంతోషిస్తాడు అంటున్నాడు. సువార్తలో ఆయన అంటాడు, ఎందరో చెడిపోతున్నారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోవట్లేదు, కానీ మారు మనసు పొందు ఒక పాపి, ఒక్కడు మారితే చాలు, నేను నా దూతల పరలోకంలో నా దూతల ఎదుట సంతోషిస్తాను అంటున్నాడు. తప్పైన కుమారుడు గురించి నా ఉపమానంలో మాట్లాడతాడు. అవన్నీ నా కొడుకు మళ్ళా వచ్చేసాడు, నా కొడుకు మళ్ళా వచ్చేసాడు. లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. చివరిగా లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై. నీతిమంతులు వాళ్ళు, నీతిమంతులు వాళ్ళ విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి, ఒక్క పాపి మారితే పరలోకమందు ఎక్కువ సంతోషిస్తాను నేను అన్నాడు. సంతోషపెడతారా మీ దేవుణ్ణి ఈ రాత్రి? మీ దేవుణ్ణి సంతోషపెడతారా? సంతోషపెడతారని అనుకుంటాను. గాడ్ బ్లెస్ యూ.